46 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన నా కుమారుడు శ్రీపతి సతీష్ కు కొండేపి శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీపతి ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండేపి అభ్యర్థిగా ఎంపికైన శ్రీపతి సతీష్ ను అభినందిస్తూ జరిగిన కార్యక్రమంలో సతీష్ తండ్రి శ్రీపతి ప్రకాష్ ప్రసంగించారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వెన్నంటి ఉందని, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడ్డప్పటికీ పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని అన్నారు. తన కుమారుడు శ్రీపతి సతీష్ తనతో పాటుగా చిన్నతనం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తూ కొండేపికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడం జరిగిందని చెప్పారు. కొండేపి ప్రాంత ప్రజలందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరలా అన్ని సంక్షేమ పథకాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే రసూల్, ఉంగరాల శ్రీనివాసరావు, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి యువకులను ప్రోత్సహించాలని చెప్పిన రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఈ రోజున శ్రీపతి సతీష్కి ఈ టికెట్ రావడం అనేటటువంటి జరిగింది. కానీ రాజకీయంగా మా కుటుంబాన్ని అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సమర్థిస్తూ, అదేవిధంగా మరి మాకు నాకు నిజంగా కూడా మరి పాత్రికేయ బృందం నన్ను అంచెలంచెలుగా ఈ రోజున మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్గా నన్ను కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం తీసుకొచ్చిందనంటే సదా కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేస్తూనే ఉంటాం. కానీ ఇవాళ ఏ పరిస్థితుల్లో కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నట్టయితే మరి రాబోయేటటువంటి రోజుల్లో యువత కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ మరి ఈ యొక్క నియంతృత్వ పరిపాలనలో మరి మగ్గిపోయే పరిస్థితులు ఉండగా ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకి 5,000 రూపాయల చొప్పున, మొత్తం మీద ప్రతి మహిళకు 8,500 రూపాయల చొప్పున ఇచ్చే ఇందిరమ్మ అభయాస్తం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఈ రోజున. ఈ కార్యక్రమానికి మరి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. కనుక మేమందరం కలిసి, కానీ ఒకటి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తానే ఉన్నా, యుక్త వయస్సు వచ్చిన ప్రతి వాడు వివాహానికి అర్హుడేనన్నట్లు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి టికెట్ని ఆశించడంలో తప్పులేదు. ప్రతి వారు కూడా ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ ఒక్కరికో ఇస్తారు కాబట్టి మరి ఆ రోజున శ్రీమతి శర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో అందరి చేత ప్రమాణం చేయించింది. మాలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వారి సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జయాని కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నత కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పిన ప్రమాణ స్వీకారం చేయించింది. ఆ దారి ప్రకారంగా సోదరులారా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ వర్కరు, ప్రతి కాంగ్రెస్ ఆశావాది ఏ ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తారు. కనుక అందరం కలిసికట్టుగా అన్నదమ్ములుగా, ఎందుకంటే మరి టికెట్లు అడగటంలో మనకు వైరుధ్యం ఉండొచ్చు, కానీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎవరినైతే నిర్ణయించిందో వారికి తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనం అందరం కూడా పనిచేయాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఎన్నో కొన్ని సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ఆత్మశుద్ధితో మరి శుద్ధీకరణతో మీరందరూ కూడా ఎవరెవరైతే కొండేపికి మరి అప్లై చేశారో ఆ అప్లై చేసిన వారందరూ కూడా శ్రీమతి సతీష్ తోటి కలిసి మరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, శ్రీమతి శర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి దృక్పథంతో మనం అందరం కూడా పనిచేస్తారని చెప్పి తర్వాత మరి ఇంతకాలం నన్ను ఆశీర్వదించారు పాత్రికేయులు. నా విషయంలో మీరందరూ కూడా ఎంతో సహృదయంతో
ఒక అన్నదమ్ముడులాగా నన్ను గౌరవించిన దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మరి పాత్రికేయులందరూ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా శుభం కలగాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ అధిష్టానం కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేస్తూ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో మా నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నాతో పాటుగా జిల్లాలో సుమారు 8 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నా ఎంపిక పట్ల కృతజ్ఞతలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే యువనేత రాహుల్ గాంధీ గారికి, మా చిరుతపులి శర్మిలారెడ్డి గారికి, అలాగే రఘువీరారెడ్డి గారికి, డాక్టర్ సాకే శైలజానాథ్ గారికి, మా పెద్దలు మా గురువులు శ్రీ కొప్పుల రాజు గారికి, అలాగే జేడి శీలం గారికి, అలాగే నాకు గిడుగు రుద్రరాజు గారికి, డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి, కేవీపి రామచంద్రరావు గారికి, అలాగే మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వీరా సుధాకర్ రెడ్డి గారికి, మా నాన్న నాకు చెయ్యి పట్టి నడిపించాడు, విద్యాభ్యాసం నేర్పించాడు, అలాగే రాజకీయాల్లో కూడా ఓనమాలు 25 సంవత్సరాల నుంచి దిద్దిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం ఎంత ప్రేమిస్తామో, మా కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తామో, కాంగ్రెస్ పార్టీని మా కుటుంబ సభ్యులు అంతే ప్రేమిస్తారు. నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు. గత 10 సంవత్సరాల క్రిందట రాష్ట్ర విభజన అనే ముసుగులో అనేక 100 కోట్లు అనేక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈరోజు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. కానీ ఈరోజు మేము కనీసం సర్పంచ్ కూడా కాలేదు. మా నాన్నగారు 9 మంది ముఖ్యమంత్రి దగ్గర ఏ ప్రకాష్ అనే విధంగా పనిచేశారు. 47 సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు 9 భాషలొచ్చు, కేవలం అంత తెలివి కల్లాడనే నాన్నగారిని పైకి రాని లేదేమో. వాళ్ళిద్దరు నేతలు నేను డైరెక్ట్గా అడగాలనుకుంటున్నా, కానీ పేర్లు అవసరం లేదు. బట్ మాకు ఈరోజు పార్టీని మేము నీరు పోసి బ్రతికిచ్చాం. మా కుటుంబ సభ్యులు, మా అన్నగారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, నాకు వెన్నుదన్నుగా ఒక పిల్లలలాగా ఈ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు గారు కానివ్వండి, వెన్నుదన్నుగా ఉండి నన్ను చెయ్యపట్టి నడిపించారు. మరీ ముఖ్యంగా నాకు నా విలేకరుల సోదరులు అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ ధర్నా, వాళ్ళకి ఏ హక్కులు భరి కాల రాసినా ప్రభుత్వం వాళ్ళకి అండగా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రతి ధర్నాలో నేను పార్టిసిపేట్ చేశానని ఈ సందర్భంగా విలేకరుల సోదరులకి గుర్తు చేస్తూ ఉన్నాను. నా ఈ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రచారంలో నా అన్నదమ్ములుగా భావించి నాకు విలేకరుల సోదరులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నో నాకు ఇక్కడ నాకు ఒకటే లోటు, ఇక్కడ అంకిరెడ్డి అనే ఒక వ్యక్తి 30 సంవత్సరాల నుంచి ఉండే వ్యక్తి గత సంవత్సరం చనిపోయాడు. ఆయన లేని లోటు నాకు తీరనిది, ఆయన ఉండుంటే ఎంత బాగుండేదో. కానీ మీరందరూ నాకు తోడుగా ఉండాలి. అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రులను, రాష్ట్రంలో మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసిన ఈ కార్యాలయంకి ఈరోజు ముద్దాడి ఈరోజు నేను ఈ కార్యాలయంలో ప్రవేశించడం జరిగింది. అలాగే ఈ ప్రయాణానికి ముందల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుణ్యం అంటే నాకు ఈరోజు ఆ సీట్ వచ్చింది. ఆయన రుణం తీర్చుకొని ఆయనకి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అలాగే బాబు డాక్టర్ జగజ్జీవన్ రావు గారు మాకు 2 కళ్ళు, మా దళితులకి ఒక కన్ను అంబేద్కర్ గారు అయితే ఇంకొక కన్ను డాక్టర్ జగజ్జీవన్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహనీయుల ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి బయలుదేరి నన్ను అఖండ మెజారిటీతో కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలకు, అలాగే సింగరాయకొండ మండలం నాయకులకు, ప్రజలకు, టంగుటూరు మండల ప్రజలకు, కార్యకర్తలకు, అలాగే మరిపూడి ప్రజలకు కార్యకర్తలకు, జరుగుమల్లి ప్రజలు కార్యకర్తలకు, పొన్నలూరు ప్రజలు కార్యకర్తలకు నన్ను దీవించాలి. ప్రతి ఇంటికి పాదయాత్ర చేసుకుంటూ రోజుకు 2 గ్రామాలు తిరుగుతాను. 40 రోజులు ఉన్నాయి, కనీసం 80 గ్రామాలు తిరుగుతాను. నా ఈ సహకారంలో, నా ఈ ప్రచారంలో మీరందరూ తోడుగా ఉండి నన్ను అఖండ మెజారిటీతో కొండేపి నుంచి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరులకు మరొక్కసారి
కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో దాదాపు యువకులకే అవకాశం కల్పిస్తూ మా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ విధంగా మేమందరము ఈ అభ్యర్థుల వెంట ఉండి ప్రతి గ్రామము తిరిగి అన్ని మండలాలు చుట్టి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటాము. నేటి కాలంలో జరుగుతున్న పరిపాలన 5 సంవత్సరాలు ప్రజలు చూస్తున్నారు. గతంలో జరిగిన పరిపాలన 5 సంవత్సరాలు చూస్తున్నారు. వెరసి 10 సంవత్సరాలు పరిపాలన చూసి ఉన్నారు. ప్రజలు ఇసుకిపోయి కూడా ఉన్నారు. ఇప్పుడు అన్ని వసతులు కల్పించి ప్రజలు సుభిక్షంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింగరాకొండ మండల పార్టీ అధ్యక్షుని, ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుని, ప్రియుగా 2 ముక్కలు ముగిస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేటాయించినటువంటి అసెంబ్లీ సీట్ అభ్యర్థులను మీరు గనక కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పరిశీలిస్తే వినయానికి, విధేయతకి, అంకిత భావానికి పట్టం కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు పొందిన ఏ నాయకుడు కానీ పార్టీలోకి బ్యాగులతోనూ బొలేరాలతోనూ రాలా, ఫార్చునర్లతోనూ ఫ్యాన్సీ ఎంట్రన్స్లతో రాలేదు. కేవలం పార్టీ యొక్క విధేయతను నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ కోసం అంకిత భావంతో కష్టకాలంలో 14 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ యొక్క డెడికేషన్ అని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ జిల్లాలో చూసుకోవచ్చు, ఈ జిల్లాలో టికెట్లు పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో కష్టకాలంలో అంటిపెట్టుకున్న వాళ్ళు. చాలామంది టికెట్ల కోసం ప్రయత్నించారు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ విధేయతకి, అంకిత భావానికి కట్టుబడింది, దానికి మాత్రమే టికెట్లు ఇచ్చిందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మా శ్రీపతి కుటుంబం. ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకున్న దానికి, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన దానికి ఇంతకన్నా గౌరవం మరి ఏ పార్టీలో దక్కలేదు. మీరు చూస్తున్నారు నేడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆనందంతో కష్టపడి పనిచేసినందుకు తగిన గౌరవం దొరికిందని ఆనందపడుతుంటే, ఏ పార్టీలో అయితే గౌరవం పొంది, ఏ పార్టీతో అయితే 100 కోట్లు సంపాదించుకొని, ఏ పార్టీలో అయితే ఉన్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళందరూ పార్టీని వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఈరోజు కన్నీటి పర్యంతం అవుతున్నారు, అవమానాలు భరిస్తూ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత గౌరవం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత రెస్పెక్టు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న విలువలు ఏ పార్టీలో లేవన్న దానికి ఇదే నిదర్శనం. అంతటి నమ్మకాన్ని మేము కూడా కార్యకర్తలుగా నిలబెట్టుకొని, ముఖ్యంగా మా గొండెపి నియోజకవర్గంలో శ్రీపతి సతీష్ గారిని గౌరవప్రదమైన ఓట్లతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కింగ్ మేకర్ పొజిషన్లో ఉంచుతామని, దానికి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి గౌరవప్రదమైన స్థానంలో, కింగ్ మేకర్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.